పట్టణంలోని కొత్తపేటలో గోదాదేవి కళ్యాణమ్మను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. స్వామిని తిరువేదుల్లో ఊరేగించి ప్రత్యేక గీతాలను ఆలపించారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఈరోజు పట్టణంలోని పురవీధుల్లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విశేష పూజలు చేపట్టారు. సుమారు 15 సంవత్సరాలు బట్టి ఈ తిరువేద గోదాదేవి ఊరేగింపు చేస్తున్నాము. నెల రోజులు కూడా వీధి వీధికి వెళ్ళి కౌలులంతా కూడా వెళ్ళి ఈ భజన కీర్తన చేస్తున్నాము, సంకీర్తన. ఈరోజు రేపు భోగి కనుక ముందు రోజు మనం ఈ గోదాదేవిని ఊరేగింపు చేసి ఈ రేపు కళ్యాణం చేస్తున్నాము. మరి భక్తులందరూ కూడా ఆవిడ గోదాదేవి శ్రీకృష్ణ స్వామి రంగనాయక స్వామి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి ఆవేల నుంచి ఇవాళ వరకు కూడా కంపల్సరిగా అందరం చేస్తున్నాము. ఇలాగే ప్రతి వీధిలో కూడా ఇలాగ చేస్తే చాలా బాగుంటుంది. మన విజయనగరం కూడా చాలా చాలా బాగుంటుంది అనేసి మా మనస్ఫూర్తిగా ధనుర్మాస పుణ్యకాలంలో ఈరోజు చూడండి కోదండ రామాలయం గొల్లవీధి దగ్గర నుంచి శ్రీ గోదా అమ్మవారి తిరువీధి ఉత్సవం కన్యాస్త్రీలతో జరుపుతుంది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారు కూడా ఆశీర్వచనంగా విచ్చేశారు. వీళ్ళందరూ కృషి ఆయన గుర్తించి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారు కూడా తిరువీధికి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన ధర్మాసనంలో స్వామి తిరువీధి ఉత్సవం జరపడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారు భక్తులందరికీ ఆయురారు వైశవాలు ప్రసాదించాలని